చంద్రబాబు ముష్టి 32,000 ఉద్యోగాలు ఇచ్చారు. మేము 2 లక్షలకు పైగా జాబులు ఇచ్చాం. టంగుటూరు సభలో సీఎం జగన్ వ్యాఖ్య. గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయాలు పెట్టాం, ఇంటింటికి మంచి చేశామన్న జగన్. టంగుటూరు సభకి పోటెత్తిన జనం. 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు, ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం. మైదుకూరు సభలో జగన్. బీజేపీ బెదిరించాలని చూస్తోంది, రేవంత్కు నోటీసులు కక్ష సాధింపే, భయపడేది లేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖమ్మం మీటింగ్లో రసాభాస, రేణుకా భట్టీ వర్గాల గొడవ, వారించిన తుమ్మల నాగేశ్వరరావు. మోదీతో రేవంత్ ఒప్పందం, జనాన్ని మోసగించేందుకే నోటీసుల డ్రామా, ఇద్దరూ తోడు దొంగలన్న జగదీష్ రెడ్డి. మోదీపై ఆదరణ పెరుగుతోంది, తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తాం. TV9తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పవన్ ఆరోపణలు అర్ధరహితం, రాసిచ్చింది చదివి వెళ్ళిపోయారు, మీ బలమేమిటో తెలుసుకోవాలన్న కొట్టు. పవన్ ను ఓడించకుంటే పేరు మార్చుకుంటా, ఆయన గెలిస్తే పద్మనాభరెడ్డిగా మారిపోతా, బూతులు సహించవన్న ముద్రగడ. వైసీపీ స్టార్ క్యాంపెయినర్ల నియామకం, లీడర్లు 25 మంది, సామాన్యులు 12 మంది, సీట్లు దక్కని వారికి ఛాన్స్. మోదీ హిందువులను రెచ్చగొడుతున్నారు, ఈసీని బీజేపీ తన ఇంటి సంస్థగా మార్చుకుంది, మోదీకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్న జగ్గారెడ్డి. తెలంగాణ 10th ఫలితాల విడుదల, బాలికల ఉత్తీర్ణత 93.23%, బాలుర శాతం 89.42. ప్రచార వాహనాల దగ్ధం కేసులో దర్యాప్తు, 7 గురిని అరెస్ట్ చేశామన్న రాయచోటి డిఎస్పీ. పీలేరు ఎంపీడీఓ ఫిర్యాదుతో కేసు. రియాక్టర్ పేలి, ఒకరి మృతి, హైదరాబాద్ శివార్లలోని కెమికల్ కంపెనీలో ఘటన, కార్మికుడు బీహార్కు చెందినవాడిగా గుర్తింపు. భువనగిరిలో రైతుల ఆందోళన, కలెక్టరేట్ ముందు ధాన్యంతో నిరసన, వారమైనా ధాన్యం కొనలేదని రాస్తారోకో. జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెన్షన్, లైంగిక ఆరోపణలతో వేటు, సిట్ విచారణకు సహకరిస్తామన్న పార్టీ. బెంగళూరులో ఉద్రిక్తత, బీజేపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన, రేవణ్ణకు వ్యతిరేకంగా నిరసన. ప్రగతికి పట్టం కట్టాలి, మహారాష్ట్ర సభలో ప్రధాని పిలుపు, మోదీ సుడిగాలి ప్రచారం. కేజ్రీవాల్ది సానుభూతి డ్రామా, మోసాలను జనం గమనిస్తున్నారు, జైలు నుంచి సుకేష్ మరో లేఖ.